ఒకరోజు నేను ద్వారకామాయిలో కూర్చొని ఉన్నాను. అకస్మాత్తుగా అదే మన అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపర్దే ఉన్నాడు కదా, అతని భార్య తన చిన్న కొడుకుతో కలిసి నా వద్దకు వచ్చింది. సిరిడీలో చాలా రోజులు ఉంది. ఒకనాడు ఆ కపర్దే కుమారునికి తీవ్ర జ్వరము కూడా వచ్చింది. అది ప్లేగు జ్వరముగా మారింది. ఆ తల్లి మిక్కిలి భయపడింది. నా వద్దకు వచ్చి, "పిచ్చి తల్లి, బాబా, నువ్వు నాకు అనుమతిస్తే అమరావతి పోయి నేను వైద్యుడికి నా బిడ్డను చూపించుకుంటాను" అని అడిగినప్పుడు నిజంగా చాలా బాధ కలిగింది. వెంటనే ఆ తల్లితో, "అమ్మా, ప్రస్తుతము ఆకాశము మబ్బులు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి నిర్మలమైన ఆకాశమును చూచెదవు" అనుచు నా చేతులను పైకెత్తి చూపగా నా చంకలోని కోడిగుడ్లంత పరిమాణము గల ప్లేగు పొక్కులను చూచి ఆ తల్లి భయకంపితురాలయ్యింది. అప్పుడు చెప్పాను, "అమ్మా, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదనో చూడుము. వారి కష్టములన్నీ నావే. నీ బిడ్డకు కొద్దిసేపటిలోనే త్వరలో రోగము మొత్తము తొలగును, దిగులు చెందకు" అని ఆశీర్వదించి పంపాను. అలాగే జరిగింది. అల్లా మాలిక్, అల్లా అచ్చాకరేగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత